నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు అధికార పార్టీ నాయకులను సంతృప్తిపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా A4 ఎలైట్ మద్యం మాల్స్కు లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమాలోచనలు పూర్తి అయ్యాయి. ఇందుకోసం ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అనే అంశాన్ని అధికారులు తెరమీదకి తెచ్చారు. ఈ నిష్పత్తిని అమల్లోకి తెస్తే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10,000కు పైగా మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే A4 మద్యం షాపులకు లైసెన్సుల జారీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు కూడా ఖరారు చేసింది. గత సంవత్సరం December 1 నుంచి A4 లైసెన్సులు అమల్లోకి వచ్చాయి. ఇదే నెలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త మద్యం దుకాణాలు తెరవకుండా ఆపడానికి కొత్త ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ పాలసీ నిబంధనలు అంగీకరించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికే పాలసీ అమల్లోకి వచ్చింది కాబట్టి నిబంధనల ప్రకారం 2025 నవంబర్ 31 వరకు పాత పాలసీ అమలులో ఉంటుంది. అప్పటి వరకు కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటుకు అవకాశం లేదు. దీంతో అధికారం చేతిలో ఉండి కూడా మద్యం వ్యాపారం చేసుకోలేకపోతున్నామనే అంతర్మదనం అధికార పార్టీ నాయకుల్లో రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ఇదే అంశాన్ని ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేయాలని ముఖ్య నాయకుడు ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. నిబంధనలు తిరిగేసిన అధికారులు ఇప్పుడున్న ఎక్సైజ్ చట్టాల ప్రకారం ఒక్క దుకాణం కానీ ఒక్క బార్ కానీ అదనంగా ఇవ్వడానికి అవకాశం లేదని తేల్చి చెప్పినప్పటికీ తమకు దుకాణాలు ఇవ్వాల్సిందేనని అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అంశాన్ని తెరమీదకు తెచ్చారు. దీని ప్రకారం ప్రతి 14,000 మంది జనాభాకు ఒక మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పాలసీని రూపొందించాల్సిన అవసరం కానీ కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం కానీ అవసరం లేకుండా నేరుగా మద్యం దుకాణాలను అనుమతించవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. ఈ లెక్కల ప్రకారం 13,300 మద్యం దుకాణాల ఏర్పాటుకు అర్హత ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి పోను కొత్తగా 10,680 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రహస్య నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహా కోసం పంపగా వారు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది. మరోవైపు గతంలో ఎక్సైజ్ శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం నిధులు ఎలా పెంచాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. 6 గ్యారంటీలకు సంబంధించిన విధులు కూడా మద్యం నుంచే రాబట్టాలని ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 A4 మద్యం దుకాణాలు, 1,200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం క్రయ విక్రయాలు, అన్ని రకాల సుంకాలు కలుపుకొని రాష్ట్ర ఖజానాకు 2022లో 32,000 కోట్ల రూపాయలు, 2023లో 35,000 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని అదనంగా 10,000 కోట్ల రూపాయలకు పెంచి 45,000 కోట్ల రూపాయలకు రాబట్టాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.